Dear friends, reach now, reach now, reach now. అంటే మనం పోగొట్టుకున్న జ్యువెలరీ వస్తువులు, ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ అంటే మనకి ఇష్టమైన వాళ్ళు, మనకు అసహ్యం రోత కంపరం చేదరి జుగుప్స ఇంత ఉంటే వాళ్ళు కాదు. వాళ్ళు చచ్చిపోతేనే మంచిది, వాళ్ళు చావాలి, వాళ్ళు ఏ లారీయో గుద్ది చచ్చిపోవాలి. మనకి ఇష్టమైన వాళ్ళు, ప్రియమైన వాళ్ళు, మనవాళ్ళు, మనకి కావలసిన వాళ్ళు, మనకి వెల్ విషర్స్, మన కోసం నిజంగా సాఫ్ట్ కార్నర్, సానుభూతి, ఒక సింపతి ఉన్నాడు, వాళ్ళు మన ఫ్రెండ్స్, వాళ్ళు మన మనుషులు. అంతేగాని రోడ్డు పైన వెళ్ళే ప్రతి చెత్త వెదవాక వాళ్ళు చస్తేనే మంచిది, వాళ్ళు బూడిదవ్వాలి, నాశనం అవ్వాలి, కాలి పేలి చావాలి. సో నా జ్యువెలరీ, నా రింగ్ రూబీ అంటే కెంపు ఉంగరం, చాలా అతి ఖరీదైనది, ఎక్స్పెన్సివ్ రింగ్, కెంపు ఉంగరం, రూబీ రింగ్ పోయింది. మరి ఎలా పోయిందో, ఎలా జారిపోయిందో, ఉంగరం జారిపోయింది, ఉంగరం పడిపోయింది, ఉంగరం పడిపోయింది, ఉంగరం పడిపోయింది. అందరికి కొంగు జారిపోతుంటే నాకేమో ఉంగరం పడిపోతుంది, ఉంగరం పోయింది. అది మామూలు ఉంగరం కాదు, వెంకటేశ్వర స్వామి స్వయంగా ఆశీర్వాదం ఇచ్చి ఆయన మీద సుప్రభాతం మంగళాశాసనం ప్రపత్తి రాస్తారు, నా ఓన్గా, నా సొంతంగా ఇచ్చారు. అంటే నేను కొనుక్కున్నాను, ఆయన ఆశీర్వాదంతో ఆయన పాదాల దగ్గర పెట్టి ఆయనకి పూజ చేసి, ఆయన ఆశీర్వాదంతో ఆయన పూజ చేసి తీసుకుని ఆయన పాదాల దగ్గర పెట్టి ఎలా నా ఉంగరం పోయింది, పరేషాన్ పరేషాన్ పరేషాన్. సో మై డియర్ ఫ్రెండ్స్, పైన కెంపు ఉంగరం తిరుమల తిరుపతిలో కొన్నాం, తిరుమల తిరుపతి అక్కడ కొన్నది. మరి కెంపు ఉంగరం చాలా బాగుంటుంది, ఎంతో బాగుంటుంది అసలు. అయ్యో కెంపు ఉంగరం పోయింది నాది, అది పైన రాసి కింద రీచ్ నౌ, రీచ్ నౌ, రీచ్ నౌ అని రాసి ఆ తర్వాత అరుణా చౌదరి గారి ఉంగరం, అరుణ గారి ఉంగరం. తప్పకుండా మనకి 24 అవర్స్లో ఆ ఉంగరం రావాలి, వస్తుంది, ఆ చూకీ తెలుస్తుంది. మేడం మీ ఉంగరం పడిపోయింది, ఎక్కడ చెప్పలేదు. ఇంకోటి దుర్గా కవచం అని ఉంటుంది, దుర్గా కవచం మీన్స్ శృణుదేవి ప్రపక్షామి కవచం సర్వసిద్ధితం పఠిత్వా పాఠయిత్వా చనరు ఉచేత సత్కటాన్ని అకినేత్వా కవచం దేవి. ఈ దుర్గా కవచం పఠిస్తూ ఉండాలి మనసులో, రీచ్ నౌ, రీచ్ నౌ, రీచ్ నౌ అనుకుంటూ. మళ్ళీ శృణుదేవి ప్రపక్షామి కవచం సర్వసిద్ధితం పఠిత్వా పాఠయిత్వా చనరు ఉచేత సత్కటాన్ని అజ్ఞాత్వా కవచం దేవి దుర్గా స్మరిస్తూ, మహాశక్తి 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 దుర్గా, మహాశక్తి దుర్గా అమ్మ, దుర్గమ్మ నా ఉంగరాలు, మా అమ్మ మంగళసూత్రాలు, గాజులు, నీ ఒక 5-6 కోట్ల రూపాయల నగలు మావి, మాకు వచ్చేయాలమ్మ. ఇవన్నీ కాక మా కూతురు తనుజ చౌదరి, ఆమె బెంగళూరులో ఫ్లాట్స్ ప్లాట్స్ కొనింది. బెంగళూరులో తనుజ చౌదరి కొనిన ప్లాట్లన్నీ ఫ్లాట్లన్నీ అండ్ బంగారం బిస్కెట్లు దుబాయ్ బ్రాంచ్ ఆఫీస్లో మేనేజర్గా జాబ్ చేశారు. అప్పుడు ఆమె శాలరీ అంతా బంగారం బిస్కెట్లుగా మార్చి తెచ్చుకున్నాను. అలాగే నేపాల్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఒక బ్రాంచ్ ఆఫీస్లో ఆమె మేనేజరు, అక్కడ ఒక 3 మంత్స్ అందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఇలా హౌ టు డూ సేల్స్, హౌ టు డూ మార్కెటింగ్, అసలు ఏంటి ఫైనాన్స్ అంటే ఏంటి, మార్కెటింగ్ అంటే ఏంటి, బిజినెస్ ప్రమోషన్ ఏంటి, అంత ఒక కంపెనీ ఎలా పెడతారు, డైరెక్టర్స్ ఎంతమంది ఉండాలి అంటే. అప్పుడు కోరోనేషన్ రమ్ అండ్ వైన్ నేపాల్ డిస్టిలరీస్ కొనింది. అంటే నా కేక్, నా బర్త్డే May 1st, నా బర్త్డేకి అదంతా చేసి కేక్, అదంతా కోరోనేషన్ రమ్ అండ్ వైన్ తోటి కేక్ చేస్తాను,
షీ మేక్స్ ఎ కేక్ ఫోర్ అది కూడా దొంగతనం చేశారు అది పెద్ద బాహుబలి కత్తిలాగా ఉంటుంది ధర్మానికే దారి చూపించే బాహుబలి కత్తిలాగా సీసాయ అలా ఉంటుంది కానీ కింద పడితే ఎరిగిపోతుంది అన్బ్రేకబుల్ నేపాల్ డిస్టిలరీస్ కొరోనేషన్ రమ్ అండ్ వైన్ సీసా బాహుబలి కత్తిలాగా ఉంటుంది అది కూడా తీసుకెళ్ళిపోయారు అండ్ ఆమెవి ఎక్స్పెన్సివ్ షూస్ ఎక్స్పెన్సివ్ చెప్పులు ప్రతి వస్తువు ఖర్చీఫ్ దగ్గర నుంచి అన్ని ఇటలీలో రోమ్లో అంతా షాపింగ్ చేసి కొనుక్కుంటుంది ఆఖరికి ఆమె రబ్బర్ బ్యాండ్ జడకి పెట్టుకునే పిన్నులు కూడా అన్ని దేశాల్లో షాపింగ్ చేస్తాయి ఫ్రాక్స్ అన్ని డ్రెస్సులు అండ్ ఆమె ఇంట్లో ఉండే ప్రతి వస్తువు అన్నీ కూడా ఆమె వాడే వస్తువులు ఎవ్రీథింగ్ గిన్నెలు వైన్ సెట్ డిన్నర్ సెట్ కుకింగ్ రేంజ్ అవైతే కొన్ని కోట్ల విలువ ఇంకా దేవుడి విగ్రహాలు దేవుడి ప్రతిమలు దేవుడి పూజా సామాన్ అంతా కూడా వెండి మొత్తం వెండి సామాన్ ఇవన్నీ కూడా దొంగతనం చేశారు సూర్య అర్ముగం శ్రావణి అండ్ వాళ్ళ పేరెంట్స్ శవాలు వెళ్తాయి ఇవన్నీ దొంగతనం చేసిన వాళ్ళు ఎవరో కాదు సూర్య అర్ముగం శ్రావణి అండ్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ శవాలు వెళ్తాయి వెళ్ళి బెంగళూరులో ఆమె కొనిన ప్లాట్లు ఆమె కొనిన ఫ్లాట్లు ఆమె డబ్బుతో కొనిన ప్రతి వస్తువు ఆమె డబ్బుతో ఆమె కష్టార్జితంతో చెమట రక్తంతో ఆమె సంపాదించిన ప్రతిదీ ఆమెది అన్నీ కూడా ఆమెకి రావాలి అది ఎలా అంటే పైన తనుజా చౌదరీస్ ఎవ్రీథింగ్ ఆల్ థింగ్స్ అంటే మీలాంటి నెగిటివ్ పీపుల్కి ఎలా అర్థమవుతుందో కదా నెగిటివ్ పీపుల్కి చిల్లర మందుకి ఏముంది తెల్ల జుట్టు వస్తుంది కానీ విజ్డమ్ రాదు మాకేంటి తెల్ల జుట్టు కన్నా ముందు విజ్డమ్ అండ్ తెల్ల జుట్టుతో విజ్డమ్ తెల్ల జుట్టు తర్వాత కూడా విజ్డమే ఉంది అందరికీ ఏముంది నాలుగు ఎంటికలు దరిద్రులు వాళ్ళ పెళ్ళాలని పండుకోబెట్టి ఒక కిలో బియ్యం ఖానే వాళ్ళే రైతే హే ఏ ఓహీ జగా హే జహా సబ్ ఖానే వాళ్ళే రైతే హే అంటాడు సల్మాన్ ఖాన్ వాడి ఫ్యామిలీ నడుస్తుందే వ్యభిచారం మీద సో ఒళ్ళమ్ముకునే వాళ్ళు ఒళ్ళమ్ముకునే మాటలు మాట్లాడతారు నాకు అనవసరం సో పైన తనుజా చౌదరీస్ ఆల్ థింగ్స్ ఆల్ వాల్యుయబుల్స్ ఎక్స్పెన్సివ్ థింగ్స్ ప్లాట్స్ ఫ్లాట్స్ ల్యాండ్స్ అండ్ ఆల్ ద థింగ్స్ విచ్ షీ బాట్ ఆల్ థింగ్స్ విచ్ షీ గాట్ మస్ట్ కమ్ బ్యాక్ టు హర్ రీచ్ నౌ కింద అరుణా చౌదరి ఎందుకంటే ఇప్పుడు రీచ్ నౌ అనేది మళ్ళీ మనం రాయాలి అరుణా చౌదరి తర్వాత మేక్ విజిబుల్ అంత సిబిసిఐడికి వచ్చేస్తాం సిబిసిఐడి దగ్గర ఉంటాయి అర్థమైంది విజ్డమ్ అంటే సిబిసిఐడి విజ్డమ్ అంటేనే సిబిసిఐడి జాగ్రత్త ఓళ్ళమ్ముకునే బజారు జాతి శివ ఆ శివ వాళ్ళ అమ్మ ఒక విభిచారుడు సో శివ సీత వెంకట్ వాళ్ళ శవాలు ఎట్లాగో వెళ్ళాలి వాళ్ళ శవాలు వెళ్తే కానీ మిగతా దొంగలు బయటకు రారు సో ఇప్పుడు భార్గవి కవిత ఒళ్ళమ్ముకునే భార్గవి దాని బ్యాలెన్స్ కూతురు కవిత యలహంకలో ఈ బజారు లంచ కవిత అండ్ దాని బ్యాలెన్స్ కూతురు యలహంకలో వ్యభిచారం చేస్తూ ఉంటారు వాళ్ళు దొంగలు సో దొంగలు ఎవరో కాదు శివ వెంకట్ సీత దొంగల పేర్లు మీరు నోట్ చేసుకోండి దొంగ లంజల పేర్లు కవిత సీత భార్గవి అండ్ సీత పిల్లలు కవిత పిల్లలు నోట్ ఇట్ వన్స్ అగైన్ సీతా మనోహరి భార్గవి కవిత అండ్ వాళ్ళ పిల్లల శవాలు వెళ్తాయి శివ వెంకట్ నటరాజ్ సింధు శవాలు వెళ్తాయి అర్జెంట్ ఆన్ ది స్పాట్ ఇమీడియట్